అడుగు మిత్రమా, నీ ప్రశ్నలు నాకు చాలా నచ్చినాయి. సరే సరే, అయితే నేనేమనుకుంటున్నానంటే నాకు ఇంత ముందు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు ఎవరు? రమణ. చెప్తుంది నిజమనుకో నమ్మినాం, అంటే వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది ఒకటే తెలుగు. మూలం ఒకటే ఉంటుంది. మూలం ఒకటే ఉంది. ఆయన చెప్పిందే నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నాను అంటే పాటిస్తున్నాము. మనకైతే ఇది నిజం, ఇది అబద్ధం అని మనకు చెప్పింది ఆయన, అది మనం నమ్ముతున్నాం. చూస్తున్న చూస్తున్న మీ వీడియోలు వచ్చినాయి. ఓకే, మీ వీడియోలో ఒక సంవత్సరం కన్నా ముందు నేను చూసిన ఇది ఈ బుక్ ఇంతకుముందు బుక్ చేసినప్పుడు చూసినాను నేను. కొద్దిగా చూసి నేను వదిలేసి అంటే తర్వాత పక్కన పెట్టి మళ్ళీ మీ వీడియో మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కనబడ్డది. కంప్లీట్గా చూడడం మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పేది ఇంపాక్ట్ అనేది విపరీతంగా ఇంపాక్ట్ ఉంది, నడుస్తుంది. కానీ ఆ గురువులు ఆశ్రమాల దగ్గరకు వచ్చేవరకైనా నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ వచ్చింది అన్నట్టు. అట్లా అసలు ఆశ్రమాలే వద్దు అంటే అసలు ఇన్ని రోజులు చేసింది ఎంత? నేను అది నా ప్రశ్న, దానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఒక ఆశ్రమానికి ఒక వ్యక్తి ఎందుకు పోతాడు? అంటే మీ దగ్గర నేను ఎట్లా వచ్చిందా? కాదు, ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి ఎందుకు పోతాం? అమ్యూజ్మెంట్ పార్క్ అంటే పార్క్కి, అదే ఇప్పుడు జారేది దుంకి వాటర్ గేమ్స్ ఉంటే దేనికి పోతాం? ఆడుకోవడానికి పోతాం, ఆనందం ఉంటుంది. తీసుకురా. వచ్చారా కృష్ణ గారు? రమ్మను అటు పెట్టు. సో మనం ఏం చేస్తాం? ఒక హాస్పిటల్కి పోతే ఎందుకు పోతాం? ఆరోగ్యం కోసం పోతాం, అంతకుమించి వేరే పర్పస్ ఏముండదు. ఆశ్రమానికి పోతే లిబరేషన్ కోసమే పోవాలి. ఇంకా వేరే దానికి పోయినావు అనుకో, నువ్వు అసలు ఆశ్రమానికి పోలేదు. ఇప్పుడు ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళి కాసేపు చెస్ ఆడుకొని వస్తానని అనుకో, ఆశ్రమంలో ఒక రూమ్ రెంట్ తీసుకొని ఎలా సూదులు ఎక్కిస్తారో చూస్తాను, అర్థం చేసుకో. వేస్ట్ అదంతా, నువ్వు డైరెక్ట్ నీకోసమే పో. నీకు ఆరోగ్యం వచ్చిందా ఆశ్రమం దిక్కు కూడా చూడకు. ఇంకా ఐ మీన్ టు సే హాస్పిటల్ దిక్కు. ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్కుని ఈత కొట్టినావు ఒకసారి చాలా అనిపించిందా? ఎంతమంది ఈత కొట్టారు? ధనికులు వస్తున్నారా? బీదవాళ్ళు వస్తారు? నీకు అనవసరం. గురువు ఉన్నది నిన్ను ముక్తి చేయడానికి తప్ప సోది చెప్పడానికి కాదు. లిబరేషన్ కావాలనుకుని పోవాలనుకున్నప్పుడు ఆశ్రమం ఉండాలి కదా? ఆశ్రమం అట్లా ఉండాలి, అట్లా లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా ఆశ్రమమే. అంటే నువ్వు దేనికోసం వచ్చినావు? అది ఉంది, లేకపోతే లేదు. ఇలాగ వచ్చావు కదా టైం పాస్ కి ఈ రూమ్ తీసుకొని ఉండు, ఇక్కడ మంచి ఒక పార్క్ ఉంటుంది, అక్కడ అందరు రేపు పొద్దున కలుస్తారు. అయ్యా రండి రండి, వెల్కమ్ వెల్కమ్. ఇది ఆశ్రమంలో ఆశ్రమం ఉండొద్దంటే ఉండొద్దని కాదు నా ఉద్దేశం, అది ఉండాలి. కానీ ఉండట్లేదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నది ఇక్కడ కనబడట్లేదు. ఇప్పుడు అదే చెప్తుందా? ఒకవేళ ఉంటే ఆశ్రమంలో గురువు ఉండాలి, ముక్తి కోసం వెళ్ళేవాడు ఉండాలి, ఒక ప్రశ్న ఉండాలి, జవాబు ఉండాలి, దానికి మార్గం ఉండాలి, వచ్చేసేయాలి. ఈ రమణ మహర్షి రమణాశ్రమం మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్ని ఆశ్రమాల మీద ఉన్నట్టే కానీ ఫార్ బెటర్. ఎట్లా అంటే వ్యాపారం ఏమీ లేదు అక్కడ. బుక్స్ అమ్ముతున్నారు? బుక్స్ వ్యాపారం కింద జ్ఞానం అది. సి, ఒక డ్రైవర్ అమ్మడానికి పుస్తకం అన్నది తేడా. అది కూడా అక్కర్లేదంట దీన్ని. అందుకే ఫార్ బెటర్ అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు వేరే ఆశ్రమాలను ఒకసారి ఊహించుకో, రమణాశ్రమం ఊహించుకో. సో అన్నిటికీ స్పష్టమైన తేడా ఉంది. అంటే రమణ మహర్షి స్వయంగా ఒక ఆంత్రప్రనూర్ కాదు, అతను మౌనంగా ఉన్నాడు, విషయాన్ని క్లియర్గా ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా చెప్పారు. గురువు నాకు ఇష్టం, సద్గురు జగ్గివాసుదేవ్ అంటే నాకు ఎంత గౌరవం. ఐ రెస్పెక్ట్ హిమ్. ఇప్పుడు నేను శ్రీశ్రీ రవిశంకర్ చెప్పిన కొన్ని మాటలు విని చాలా స్ఫూర్తి పొందిన టైం ఉన్నది. అరే భలే చెప్తున్నాడు ఇతను, శ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో అందరిలోనూ అది ఉంది ప్రజ్ఞ. కానీ సమహా ఈ గుంపునికి ఏదో చేయాలన్న ఉద్దేశంలో మూలాన్ని మర్చిపోయి ఏదేదో చేస్తే, పెళ్ళికి వెళ్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తాడి కట్టుకోవాలి, శృంగారం చేయాలి. ఇది ముఖ్యం కదా, మిగతా రిలవెంట్. నువ్వు ఎన్ని కోట్ల భోజనం పెడతావు, ఎంత గొప్ప బట్టలు ఇస్తే, ఎంత సంబంధం లేదు. ఆ రెండు జరిగినాయా లేదా అది ఇంపార్టెంట్. ఆ రెండు జరగకుండా ఎన్ని జరుగుతాయి ఏం లాభం చెప్పు. సో అది నా అబ్జర్వేషన్ అంతే.
సో వ్యక్తిగతంగా నాకు అందరి ఇష్టం, వాళ్ళ నాలెడ్జ్ని ఎంజాయ్ చేస్తా, వాళ్ళ విజ్డమ్ని వాళ్ళ ఫ్రీడమ్ని అన్నిటి మధ్య ఉన్న వాళ్ళు విముక్తిలో ఉన్నారు తెలుస్తుంది అట్లా. కానీ వాళ్ళ విముక్తికి మార్గం క్రియేట్ చేయట్లే, వాళ్ళు వాలంటీర్ సిస్టమ్ని క్రియేట్ చేయడంలో పడ్డారు. ఇది నా ప్యూర్ అబ్జర్వేషన్. ఇది నేను ఒక చిన్న కామన్ సెన్స్తో ఆలోచించే విషయం చెప్తా. ఇప్పుడు నా ఈ స్టూడియోనే ఒక 20 ఎకరాలు ఉంది అనుకో, ఇది మనుషులతో లేకపోతే వేల వేల పోతుంది. ఇప్పుడు నా హోల్ పర్పస్ మనుషుల్ని అట్రాక్ట్ చేయడం మీదనే ఉంటుంది తప్ప లిబరేట్ చేయడం మీద ఉండదు. అంటే నా హోల్ వర్కే దాని మీద నడుస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీ మనుషులు లేకపోతే ఎట్లుంటుంది చెప్పు. నేనేమంటే ఒకవేళ అక్కడ గురువు ఉండి ఏ వ్యాపారం లేదనుకో, ఎవడున్నా లేకున్నా ఏమి కదా, గురువుకు సంబంధం లేదు కదా. ఎప్పుడైతే నువ్వు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తావో, దాని మెయింటెనెన్స్ కోసం, దాని రకరకాల విషయాల కోసం డబ్బు అవసరం, నువ్వే క్రియేట్ చేసినావు, ఇప్పుడు మనుషుల అవసరం అనివార్యమవుతుంది. ఇప్పుడు నాకు కావాలి మనుషులు, నువ్వు లిబరేట్ అయితే కా లేకపోతే లేదు, నాకు మనుషులు ఉండాలి ఇక్కడ, అక్కడికి వచ్చి ఆగుతుంది విషయం. నేనే అంటున్నా ఇదే ఒక 10 ఎకరాల పొలం, నేను ఒక్కడనే ఉన్నా, ఏ వసతులు లేవు, అక్కడక్కడ లైట్లు ఉన్నాయి, డేరాలు ఇస్తున్నా. ఇప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా ఏమీ కాదు, మెయింటెనెన్సే లేదు కదా, ఎవరు రాకపోతే వ్యవసాయం చేసుకుంటారు. మీరు అట్లా ఉంటే బాగుంటుంది. అంటే గురువు ఎప్పుడు ఎదురు చూడకూడదు, గురువు ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు, అలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను జనరల్గా అందరు ఏమంటారంటే, మనకు ఆనందానికి ఏదైతే మీరు చెప్పినట్టే, మీ మన ఆనందానికి ఏదైతే ఎదురుంగి వస్తుందంటే డబ్బు కావచ్చు, మన కుటుంబం అంటే కుటుంబం అంటే మనకి ఇంకేదైనా మన ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు ఏదైనా అడ్డం వస్తే దాన్ని తీసేస్తే అంతే ఆనందం మిగులుతుంది అని మీరు చెప్పినట్టు. ఆడికి అక్కడ వచ్చి వాలంటీర్ విషయం పక్కన పెడితే, అక్కడ వచ్చి ఉన్నాను అంటే అక్కడ ఉంటున్నారంటే వాళ్ళన్ని వదులుకునే ఉంటున్నారు తాత్కాలికంగా. ఒక చిన్న ఎగ్జామ్, ఒక చిన్న విషయం చెప్తా. నిజానికి నువ్వు ఆశ్రమానికి పోయి ఏ సాధన చేయకూడదు తెలుసా, కామన్ సెన్స్. ఇప్పుడు చూడు, నువ్వు ఆశ్రమంలో అడుగు పెట్టినప్పుడు నువ్వేమేం చేస్తున్నావు తెలుసా, అన్ని వదిలేసి అడుగు పెడుతున్నావు. ఇది ఒక కాంట్రడిక్షన్. వల్ల ఆశ్రమంలో అడుగు పెట్టే ముందే నువ్వు కులాన్ని వదిలేస్తే, మతాన్ని వదిలేస్తే, డబ్బును వదిలేస్తే, జాబును వదిలేస్తే, భార్యను వదిలేస్తే, ఫోన్ వదిలేస్తే, ఎవ్రీథింగ్ వదిలేయబడి వదిలేసిన తర్వాత అక్కడ ఎంత హాయిగా ఉంటుంది నీకు. అట్లా ఎందుకు ఒకసారి నీ ఇంట్లోకి రావు, నీ ఇంట్లోకే ఆ మనసుతో ఒకసారి పో, సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వు అంత దూరం పోయి మళ్ళీ నువ్వు ధ్యానం చేస్తున్నావు, యు ఆర్ సచ్ ఎ స్టూపిడ్ పర్సన్. ధ్యానం చేయవలసింది ఇవన్నీ ఎట్లా వదిలేయాలని, నువ్వు వదిలేసి లోపలికి పోయి మళ్ళీ ధ్యానం చేస్తున్నావు. నువ్వు వదిలేసి జస్ట్ లోపలికి పోయి కళ్ళు తెరుచుకుని ఎంజాయ్ చేయి, నీకు ఏ బంధమే లేదు అక్కడ, నువ్వు ఆల్రెడీ లిబరేషన్లో ఉన్నావు. ఇప్పుడు దేవాలయానికి పోయినావు, నువ్వు లిబరేషన్లోనే ఎంటర్ అవుతున్నావు, అన్ని వదిలేసి దేవాలయంలోకి పోతున్నావు, మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చోక్కర్లే, తెరిచి చూడు చక్కగా. నీకు ఏ సమస్య లేదన్నప్పుడు ఎగిరి దుంకు, రేపు కాళ్ళకి ఏ సమస్య లేదనుకో ఎగిరి దుంకు. అవసరం లేదు, ఎందుకంటే నీవు మెడిటేషన్ వేరు, మెడిటేటివ్నెస్ వేరు. మెడిటేషన్ అంటే సైకిల్ ప్రాక్టీస్ చేయడం లాంటిది, అంటే నీకు ఇంకా అర్థం కాలేదు కాబట్టి కూర్చుంటున్నావు. ఇప్పుడు కారు రానోడే మెల్లగా నడుపుతాడు, ఎక్కువసేపు నడుపుతాడు, వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది నీకు. కానీ కారు ఎక్కగానే కారు మొత్తం నీకు సందేహాలన్నీ పోయిన స్థితిలో ఫ్రీడమ్లో నడుపుతావు. మనీ మైండ్ యొక్క ప్రవృత్తి అది. సో ఎవరైతే ధ్యాన సాధన అంటున్నారో విషయం దానికి ధ్యానం అర్థం కాలేదని చెప్తున్నాడు. ధ్యానం అర్థమైన వాడు సాధన వదిలేసి పనిలో పడవలసిందే. రామకృష్ణ పరమహంస చెప్పి చెప్పి చచ్చాడు. మార్కెట్ ప్లేస్లో ఉంటేనే తెలుస్తుంది నీ యొక్క మానసిక స్థితి. చీకటి గదిలో ఎంతసేపు కూర్చుంటున్నాయన, బయటికి రా. ఇప్పుడు సైకిల్ వచ్చా లేదా, అఫ్జల్గంజ్ పోతే తెలుస్తుంది కదా నీకు కార్ డ్రైవింగ్ వస్తుందా రాదా. ఇప్పుడు నేను ప్రస్తుతం ప్రశాంతంగా నొక్కండి గదిలో, ఇప్పుడు కలువు మనుషుల్ని అప్పుడు తెలుస్తుంది ఏ రేంజ్ ప్రశాంతత ఉందో. అదే మిస్ అవుతున్నాం మనం, మిస్ అవుతున్నాం బికాస్ ఐసోలేట్ అవుతున్నాడు మనిషి. ధ్యానం నిజంగా తెలిస్తే ఐసోలేట్ కాదు, నువ్వు సంసారంలో పరిపూర్ణంగా విస్తరిస్తావు అంటుకోకుండా. అంటే ఇప్పుడు మనకి ఏదైనా తెలియాలనుకున్నప్పుడు ధ్యానం చేయాలి అంటే చేసే మధ్యలో అసలు ధ్యానం దానికి కానే కాదు. అసలు
ఏదో తెలుసుకోవడానికి ధ్యానం కాదు. నీ యొక్క మూలస్థితి ఏమిటి, దానికి అడ్డొస్తున్నది ఏమిటి, ఆ స్కానింగ్ కోసం మెడిటేషన్. దేర్ ఇస్ నథింగ్ టు నో. తెలుసుకోవాల్సింది ఓన్లీ ధ్యానం చేస్తున్నది, ధ్యానం చేస్తేనే పోతాను గ్యారంటీ ఏం లేదు. ఇప్పుడు అట్లా అంటే దానికి ధ్యానం కూడా అవసరం, కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు వైలెన్ నేర్చుకున్నాడు, ధ్యానం ఎందుకు, కాన్సన్ట్రేషన్ కావాలి. కానీ ఇప్పుడు కొండలెక్కుతాడు ఒకడు, కాన్సన్ట్రేషన్ కావాలి, ఇంటిగ్రిటీ ఆఫ్ సెన్సెస్. మంచి జ్ఞానం అంటే ఏది మంచి అంటే ఏది మన ఆనందానికి అడ్డొస్తుందో దాన్ని తొలగించుకొని ధ్యానం చేసిన పెద్ద మంచి తాత. అయితే ఆయన ఆయనలే ఆయన ఆయనకు అట్లా తెలుసుకున్నాడు, అది తెలియనీకి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అదే ధ్యానం, ఎవరి ధ్యానం వాళ్ళదే, వేరే వాడి ధ్యానం నీకు ఉపయోగపడదు. అదే ఇప్పుడు నేను ఆయన తెలుసుకోనికి ధ్యానం చేసిండు. అవును, ఆయన 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 పాయింట్ అది. అవును, అంటే ఆయన నాకు తెలియాలి, తెలియాలంటే ఏం చేయాలంటే కొద్దిగా కొత్తాను కూర్చొని ఆయన కళ్ళు తెరిచి, మనం కళ్ళు తెరిచి ఆలోచన చేసే బదులు కళ్ళు మూడు ఆలోచన చేసుకొని చూశాడు, చూసిండు, చేసిండు కదా, చూశాడు, చూసిండు, నిరంతరం చూశాడు. ఫర్ ఎగ్జాంపుల్, హఠాత్తుగా నీకు చివుక్కుమన్నది ఎవడో ఒక మాట అంటే అసలు అన్నది ఏమిటది, అంటే ఏమిటి అది, ఎందుకు నీకు కలుక్కుమన్నది చూడడం అనమాట. అంటే ఎక్కడో నీ పట్ల నీకు ఒక ధారణ ఏర్పడ్డది, నేను ఇది, దానికి గాయపడ్డు, గాయమైంది, దాన్ని గుద్దిండు వాడు. నా డౌట్ అది కాదన్న, ఇప్పుడు ఆయన అంటే ఇవన్నీ ఇప్పుడు మనిషికి ఆనందానికి ఏదైతే అడ్డొస్తుందో దాన్ని గమనించి తెలుసుకోనికే కళ్ళు మూసుకొని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసిండు, ఎక్కడ రమణ మహర్షి మెడిటేషన్ చేసిన చేసిది అన్నట్టు గోడకు అనుకుని గోడకు అనుకుని ధ్యానం చేస్తే గోడనే అచ్చుబడ్డది అన్నట్టు బయట ప్రజలు వేరు. నేను మా ఇంట్లో కూర్చున్నా నా గోడ కూడా అచ్చుబడ్డది, మా అమ్మ నడు కొన్ని ఏళ్ళు కూర్చుంది ఒకటే గోడ దగ్గర, విషయం అది కాదు, అవన్నీ రిలెవెంట్. అయితే మనం అది సమయానికి ప్రతీక అంతవరకు. ఇప్పుడు నాకేం అర్థమైందంటే రమణ మహర్షి చరిత్ర నేను చదవలేదు, చాగండి కోటేశ్వరరావు గారు చెప్తే నేను నిన్న ఎక్స్క్యూజ్ మీ నేను విన్నాను. అంటే ఒకటి, పాండిత్యం ప్రకారము ఒక జీవిత చరిత్ర చెప్పినప్పుడు ఇంపాసిబుల్ టు బికమ్ లైక్ దట్ అని చెప్తుంది పాండిత్యం. పాండిత్యంలో ఉన్న ప్రాబ్లం అది, గ్లోరిఫికేషన్ వస్తాయి. అయితే ఒకటి, గ్లోరిఫికేషన్లో పడ్డదాన్ని బ్రెయిన్ నువ్వు దాని దాన్ని నువ్వు ఏమంటుంది దాన్ని మహిమామండితం చేయడు, అది గొప్పది అని స్టార్ట్ చేస్తున్నావు చూడు. దేనినైనా వ్యక్తిని కానీ వస్తువుని కానీ ఒక దేవ నువ్వు గొప్పది అని బిగిన్ చేసినావు, అది గొప్పది అని చెప్పడానికి నువ్వు రకరకాల సంఘటన అతను కూర్చుంటే అది పాములు తేళ్లు కుట్టినప్పటికీ ఇది ఇంపార్టెంట్ కాదు. అసలు పాములు తేళ్లు కుట్టింది కుట్టకపోయినా డజంట్ మ్యాటర్, విషయం అర్థమైందా లేదా అదే ఇంపార్టెంట్. ఇప్పుడు అదే నాకు మీరు మీరు చెప్పేదాన్ని మీరు చెప్పేదాంట్లో మూలం ఉంది. అంటే ఆనందానికి ఏదైతే అడ్డొస్తుందో దాన్ని తీసేయడం అనేది ఒక పాయింట్, అది మీరు చెప్పారు, మేము దాన్ని బట్టి చూస్తాం, అది 100% కరెక్ట్ అనిపిస్తుంది. దాన్ని తీసేయడం వల్ల మాకు కొంత మనశ్శాంతి కలుగుతుంది, కలుగుతుంది తాత్కాలికంగానే, కలుగుతుంది నువ్వు సరిగ్గా చూడాలి అంటే దానికి కొంచెం టైం పడుతుంది, పట్టచ్చు మనకు తెలియదు. కానీ ధ్యానం చేస్తేనే ఈ భేదం అనేది మనకు తెలుస్తుంది. ధ్యానం చేయకపోతే ఈ భేదం తెలియదు అని రోజు మాకు చెప్పుకుంటూ వచ్చేది. కానీ వాళ్ళు చెప్పలేదు ధ్యానం అంటే ఏందని ఫస్ట్ ఎవరు చెప్పేవాళ్ళంతా. ఇప్పుడు దాని నిర్వచనం చెప్పమనండి. ధ్యానం అంటే నిర్వచనం, ధ్యానం చేయి అంటున్నారు కానీ ధ్యానం అంటే డిఫైన్, ధ్యానం రెగ్యులర్ కూర్చుంటారు బ్రహ్మముద్ర అది ఏదో పద్మాసనం, పద్మాసనం కూర్చొని వెన్ను ముక్కు నిటారుగా పెడితే పెనుము 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి సాధిష్టానము ఏదో మొత్తం మీద సహస్రానం యాక్టివేట్ అయ్యి కుండలి జరిగి మన అంటే మనం మనకున్న 3 కన్ను ఓపెన్ అయ్యి ఆ దాని ద్వారా మొత్తాన్ని ఒకవేళ ఇప్పుడు వచ్చింది రియల్ క్వశ్చన్ అంటే ఇట్లాంటి ప్రశ్న నా జీవితంలో 2-3 సార్లు వేసిన, మళ్ళీ ఒకసారి ఊరికి అడుగుతున్నా, ఇవన్నీ జరిగినాయి అనుకో, ఆ వ్యక్తి యొక్క స్థితి ఏమిటి? తెలియదు కదా, ఉంది ఒక్కటే వర్డ్ నేనున్న భావన పోతుంది అంతే. ఇవన్నీ జరిగితే
ఒకవేళ నీకు అది జరిగితే నేనన్న భావన పోతుందని అంటున్నారు. అంటే ధ్యానం చేయడం వల్ల 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి కుండలి జరిగి నీ 3 కన్ను ఓపెన్ కావడం వల్ల నేననే భావన పోతుంది అంటున్నారు. ఇది ఒక పాయింట్. మీరు నువ్వు చెప్పేది ఏందన్నా, నీ ఆనందానికి ఏదైతే అంతే అవి పక్కన తీస్తే అదొకటి అదొకటి పట్టుకోకు. జస్ట్ రిపీటింగ్ ద సేమ్ థింగ్, అదొకటి నేను చెప్పిన దాంట్లో అది కూడా ఒకటి, అది కూడా ఒకటి, నేను దాన్నే పట్టుకున్నాను అది కూడా ఒకటి. అదే అంతే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నావు, దారికి ఏదడ్డు వచ్చిందో అది తీసేస్తే ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ఇది ఇది జస్ట్ ఇంప్లై చేసుకోవచ్చు అంతే. అంటే నీకు ఏదడ్డు ఉందో అది చూడు, యు ఆర్ ఓకే. ఇది ఒక ఇది ఒక సూత్రం, ఒక సంసారకు ఉపయోగపడవచ్చు. ఈ కాంటెక్స్ట్కి నువ్వు ఇంతకుముందు ఇచ్చిన దానికి కొంచెం పోలిక లేదు. అంటే అల్టిమేట్ గురించి మాట, ఇప్పుడు నేనన్న భావన పోయింది అనుకో, సాధించేది ఏముండదు ఇంకా. సో అది అల్టిమేట్లో ఇప్పుడు నేనన్న భావన పోవడానికి అదంతా చేసినా మీ ఆనందం అనేది బయట ఉన్న వస్తువుల వల్ల ఆనందం కలగదు, కలగదు, అది మీలోనే ఉంది. మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటున్నారు, మధ్య మధ్యలో కోపడుతున్నారు, అంటే మధ్య మధ్యలో బాధపడుతున్నారు. మనమేం అనుకుంటున్నాం అంటే మనకంతా బాధ ఉంది, ఆనందం కోసం వెతున్నామని మనం అనుకుంటున్నాం. మీరేం చెప్తున్నారు అని అంటే జీవితం అనేది ఆనందము, మీకు బాధలు వస్తున్నాయి అప్పుడప్పుడు, మధ్యన చాలా అప్పుడప్పుడు మధ్యన వస్తున్నాయి, మిగతా అంతా ఆనందం అని చెప్తున్నారు 100%. అయితే నేను అంటే మీరు ఒకటి నాకు నాకు స్ట్రైక్ అయ్యి నేను ఆడికి ఆగిపోయినా నేను ఓకే. మీరు ఒకటే మీరు అంత అని అంటారు కదా, అంటే ఒకటే దాన్ని అంటే మనం ఒకటే దాన్ని నిరంతరం చేయాలను జీవితాంతం చేయాలని అంటారు కదా. అవును, నేను అందుకనే వంద పెట్టుకుంటలేను. అర్థమైంది, వెరీ గుడ్, ఇదే కరెక్ట్ అప్రోచ్ అన్నమాట. నేనేమంటానంటే మన ఆనందానికి ఏదైతే నేను ఇప్పుడిప్పుడే నేను కోపడడం వల్ల నేను ఆనందంగా ఉండలేను, నా పక్కన ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉండలేరు. ఉండలేరు, నేను విపరీతమైన కోపిస్తున్నాయి. అచ్చా, ఓకే. నేను విపరీతమైన కోపిస్తున్న ఒక టైంలో నువ్వు మంది నువ్వు విపరీతమైన సాయిగ్గానే ఉన్నట్టు నువ్వు విపరీతంగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. వీడు సాయిగ్గా నన్ను ఇంత అనుకోవద్దా అంటే మనం మనం ఏంటంటే మన దానికి రావంటే భయపడతాడు, మనం ఇంచుమించు రౌడీ లెక్క అనుకునే తర్వాత ఉన్నావు కూడా. అయితే అట్లా అనుకునేది అట్లా అనుకున్న తర్వాత నేను కొద్దిగా ఎక్కడో మనం నాకు ఎప్పుడు జరిగిందో తెలియదు, ఇది తప్పని గుర్తించిన వెరీ నైస్. తప్పని గుర్తించిన తర్వాత ఎక్కడ స్టార్ట్ చేసినాం మనం, ఎట్లా కోపడకుండా ఎట్లుండాలి అనుకున్నప్పుడు ఈ తాత మన బాబాయ్ నువ్వు వీళ్ళందరూ నాకు తారసపడ్డారు. వీళ్ళని ఈ పెద్ద మనిషి మన జగ్గి వాసుదేవ్ కూడా బ్యూటిఫుల్ పర్సన్, వీళ్ళందరూ పెడితే మనం పట్టుకున్నాం ఒక ఆయన, వీళ్ళందరూ ఫస్ట్ ఆయన పరిచయం అయినా ఆయన పట్టుకున్నాం, ఆయనతో పోతున్నాం, ఆయనతో పోతే మన ఇంతకుముందు మీరు నువ్వు చెప్పిన తర్వాత నుంచి తాత నన్ను స్టార్ట్ చేశాను నేను. నాకు అప్పటి నుంచి చాలా దగ్గర అయిపోయినా, చాలా దగ్గర. అవును, నేను నా ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటే మీ తాతనే అన్నారు. అవును, మా తాతనే అని చెప్పి నేను ఆయన చెప్పాను. మహర్షి మా ఇంట్లో దేవుని కాడ పెట్టుకునేది, ఇంత 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 పీక్లో వెళ్ళిన తర్వాత నాకు ఇంకా పోలే కోపం ఉంది. అయితే నేనేమనుకున్నానంటే మీరు మీ వాటర్ ఇవన్నీ ధ్యానం చేయాలంటే 100 సార్లు కూర్చున్నాను నాకు నాకు ఇప్పందాకా ఆ చక్రాలు లేదు, యాక్టివేట్ కాలేదు, ఏం జరగలేదు. కానీ కొద్దిగా మనశ్శాంతి అయితే తాత్కాలికంగా జరిగింది. ఇది కంటిన్యూషన్ చేసుకున్న పోయితే ప్రయత్నం మీరు కలిసిన కలిస్తే మీరు ఒక్కటే ఒక దెబ్బలు కథం చేసిన దాన్ని మీకు మీ ఆనందాన్ని ఏదైతే అడ్డు వస్తుందో అని తీసేవాడని అన్నవాడు దాన్ని దాన్నే పట్టుకున్నాం. మళ్ళీ కొద్దిసేపట్లో ముంద పట్టుకోకూడ్రి, ముంద పట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతే ఒకటే పట్టుకోండి అంటే దాన్ని ఒకనే పట్టుకుని ప్రయత్నం చేస్తున్నాను. నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ నాకేం ఐడియా వచ్చిందంటే అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. మీకు ఆనందం ఎట్లనే కలగవచ్చు, అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే ఆనందంగా ఉంటారు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఆనందానికి ఎటైతే అడ్డు వస్తుందో తీసేస్తే నిమ్మతంగా ఉంటారని నేను నీ మీ తమర నీదన నాకేదో నాకు తెలియాలి కదా. అవును, అవును. ఈ ఇద్దరి మధ్యలో కన్ఫ్యూజన్ అయ్యి నేను అదే అడుగుదామని వచ్చింది. ఇప్పుడు పోనీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఆనందంగా ఉన్న క్షణాలు నువ్వు ఎప్పుడు అనుభవించినావు ఎవరు చెప్పలే, అసలు ఏ పుస్తకాలు రాయలే, నీకు తెలుస్తుందా? నేను ఆనందంగా ఉన్నట్టు అది తెలుస్తుంది. అది బాగుందా లేకపోతే పీకులు ఆడుతుంటే కొట్లాడితే బాగుందా? ఒకప్పుడు నేను అదే ఆనందం అనుకున్నాను. సరే, తర్వాత తెలుస్తుంది కదా, అంటే మనకి ఎదిగే దశలో చాలా తెలుస్తాయి.
సో ఎప్పుడైతే నీకు రూడికి తెలుస్తుందో ఏ స్థితి బాగుంది నీలోదని, దాన్ని పోకుండా చూసుకో అంతే. అది అది ఎట్లా అన్నది నీ ఇష్టం. పోయినప్పుడు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడకూడదు, తిరిగి ప్రయత్నం చేయాలి. చాలా చాలా సర ఒక సహజమైన స్వభావంతో చేయవలసిన విషయాలు ఇవి. దీన్ని కూడా మనం కసిగా మార్చుకున్నాం అనుకో, మళ్ళీ ఏదో తలకే నొప్పి. పట్టుదల ఇది పంత ఇస్సలు పట్టుదలతో చేసి చేయవలసింది కాదు. మెడిటేషన్ కానీ లైఫ్ కానీ అర్థం చేసుకునే ప్రక్రియ చాలా న్యాచురల్గా. నిన్న వేరే వాళ్ళు కానీ అంకుల్ వాళ్ళు వచ్చినప్పుడు అది ఆయన నేను చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా, చేయలేకపోవడం వల్ల నాకు బాధ కలుగుతుందని చెప్పి కొద్దిగా నిన్న మొన్న అది ఏం చేయకపోయినా బాగుండు, చేయలేక బాధగలడం ఏంది. మళ్ళా ఇదంతా మనకి స్కూల్ సిస్టమ్ ఇచ్చిన అండర్స్టాండింగ్, అది ఖచ్చితంగా చేయాలి, ఇంత టైంలో చేయాలి, వాళ్ళకంటే బాగా చేయాలి, బెటర్ చేయాలి, ఇదంతా కాదు. అంటే మీకు లైఫ్లో అన్న అదే నేను చేసిన కదా ట్రాక్ కాల్, మళ్ళీ నాకు అన్నయ్య చేస్తున్నా, ఇంత ముందు అన్నయ్య చేస్తున్న ఫోన్ ఓకే నేనే అన్నయ్య అన్నే ఫోన్ ఏదో చెప్తున్నా. అయితే మీకు లైఫ్లో ఏదన్నా సాధించాలి అంటే ఇది మారాలని ఏమైనా ఉందా? నా జీరో. ఇది నేను మార్చాలని ఏమైనా ఉందా? అస్సలు లేదు. ముందర ఏమన్నా ఏమంటే అది అన్యాయం జరుగుతుంది, మీరు ఎట్లా స్పందిస్తారు? జరిగితే చెప్తా అప్పటికప్పుడు. ఏం చెప్తారు? అప్పటికప్పుడు తెలుస్తుంది నాకు. ఇంకేమో అట్లాంటి ఏం జరగలేదు, జరిగినాయి అట్లా అంటే మూమెంట్ చెప్తుంది నాకు. సి నేను డిసైడ్ అయ్యి ఏం చేస్తలేను, డిసైడ్ అయ్యి సందర్భం నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పని సృష్టించుకొని చేసే అది ఓకే, నువ్వు అన్నది అన్యాయం అన్నావు కాబట్టి. మనం నలుగురం నలుగురం పోతుంటే ఏదైనా జరిగింది అనుకో, అప్పుడు నిర్ణయం ఆ మూమెంట్ నిర్ణయిస్తుంది. నా బదులు ఎవడన్నా వచ్చి చేశాడు అనుకో నేను నిశ్శబ్దంగా వెళ్ళిపోతా, ఇవ్వలేరు అనుకో నేనేమన్నా చేస్తా. అందరు ఎగ్జాంపుల్ ఎవరికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, 100 మంది ఎత్తుకపోయారు అనుకో వాడు చచ్చిపోతాడు, 96 మంది పక్కకి జరగాలి, అప్పుడే అప్పుడే వాడు సేఫ్గా. ఏదో చెప్తున్నా, 100 మంది ఒకడిని మోసుకెళితే వాడు చచ్చిపోతాడు, 100 మంది సర్జన్స్ ఒకటికి ఆపరేషన్ చేస్తే చచ్చిపోతాడు. మూమెంట్ చెప్తుందంట నేను. చాలామంది ఎవరైతే ధైర్యవంతులు అనుకుంటున్నారో వాడు సరే సరైన సందర్భంలో పిరికోడు కావచ్చు. అసలు ఎవరికి ఏమి చేత కదా వీడు తాగబోతున్నాడు అనుకుంటే వాడే గొప్ప సేవ చేయొచ్చు. నేను నా కళ్ళతో చూసినట్లు నేను నా నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక పేజీ కూడా రాసిన, నోట్స్ ఆఫ్ మిషన్ తీసుకోరా టైసన్, ఒక పేజీ రాసిన ఎప్పుడు తెలుసా 2015లో. నేను ఈ భూమి మీద నాకున్న చిన్న జీవితంలో మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ని చూసిన, అందరూ అట్లా అన్నారు, కానీ సరైన సమయం వస్తే వాళ్ళే నిజంగా రెస్పాన్సిబుల్ ఉండడం చూసిన నేను. ఇప్పుడు నేను కూడా చూస్తే ఇర్రెస్పాన్సిబుల్ కనిపిస్తా, పని నేను చాలా రెస్పాన్సిబుల్ ఉంటాను ప్రతి వ్యక్తి పట్ల. నేను ఎవరైనా నెగ్లెక్ట్ చేయను, అలాగని అతి కూడా చేయను. ఒక మనిషి ఫండమెంటల్స్ ఎంతవరకు అవసరం అది ఖచ్చితంగా అందజేసి పక్కకు జరుగుతా. మహిమా మండలం మండలం చేయాల్సిన అవసరం లేదు, వాడికి హారతులు పట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్, విముక్తిలో ఉంచు. నీ అవసరం ఎంతవరకు అంతవరకు ఇచ్చేసి రా, అక్కడితో అయిపోయింది లిఫ్ట్. అయితే మీరు అంటే మీరు మీకు ప్రకృతి అన్న ఇష్టం కదన్న? కాదు, ప్రకృతి నేను ఇష్టం ఏమి లేదు. ఓకే, ఈ ప్రకృతి మీద మీకున్న అభిప్రాయం? ఏ అభిప్రాయం లేదు, ఉన్నదే అది. ఇది ఖరాబ్ అవుతుందని కానీ ఏం లేదా? అసలు ఖరాబ్ చేయడు ఎవడు ప్రకృతిని ఖరాబ్ చేస్తున్నాడు? ఏడ ఖరాబ్ అవుతుంది, నీకు అట్లా అనిపిస్తుంది మీడియా చూసి 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 కొంత పొల్యూషన్ అవుతుంది, ఖరాబ్ ఏం కాదు. ఎగ్జాంపుల్ ఏ ఎవ్వడు ప్రకృతిని ఖరాబ్ చేయలేడు, వాడే సంకనకపోతాడు చేసి చేసి. ప్రకృతి చాలా పెద్దది, దాని యొక్క వ్యవస్థ, దాని నిర్మాణ శైలి, మనం ఎంత మనిషి ఎంత. నేను ఒక మాట చెప్పిన, ప్రకృతి ఉంటుంది భూమి డిసప్పేర్ అవుతుంది, భూమి పోనీ భూమితో మనుషులు పోనీ ఇంకా హాయిగా ఉంటుంది. అసలు ప్రకృతి అంటే జస్ట్ భూమి, మన చుట్టుపక్కల చెట్లు కనిపిస్తుంది ఒక్కసారి విరాట్. ఏమనుకుంటారు అంటే ఇప్పుడున్న పొల్యూషన్ అవుతుంది, ఆ పొల్యూషన్ వల్ల జనాలకు మంచి, అంటే పొల్యూషన్ వల్ల ప్రకృతి ఖరాబ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది అనుకుంటున్నారు ఒక ఎక్స్టెంట్ వరకు, కొద్ది ఖరాబ్ అవుతుంది. ఆ కొద్ది ఖరాబ్ అవుతున్న దాని వల్ల జనాలు ఇబ్బంది పడతారు, ఆ ఇబ్బంది పడకుండా మీరు చేయాల్సిన ఏం లేదు. ఆ ప్రకృతి ఖరాబ్ అవుతున్నప్పుడు దాని తర్వాత అదే సెట్ చేసుకుంటుంది. నేను కూడా చేస్తున్నా, నేను పొల్యూషన్ క్రియేట్ చేయను. అంటే కాంట్రిబ్యూషన్ 2 రకాలు ఉంది, ఒకటి సరిచేయడము, 2 నాశనం చేయకుండా ఉండడం. ఓకే, మీరు సరిచేయడంలో మీకు ఎటువంటి నేను లేదు, అంటే దానికి వేరే వాళ్ళు ఉన్నారు, అన్ని పనులు మనం చేయలేము. సర్జన్ కంపౌండర్ లాగా కొన్ని ఒకటి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు, ఒకటి సహకరిస్తాడు.
చాలా ఇష్టం నాకు. నేను కొన్నిసార్లు అట్లాంటి వాళ్ళు కనిపిస్తే నేను ఐ టచ్ దేర్ ఫీట్, నేను పరిపూర్ణంగా నేను కూడా శ్రమదానం చేస్తాను చేస్తాను, కానీ నేను దానికి సెట్ అవ్వను అని తెలుసుకున్నా. అంటే ఐ కెన్ నాట్ బి అన్ యాక్టివిస్ట్. అట్లా కావాలని మీరు అనుకుంటలేరు? నా నా శరీర ధర్మం సరిపోదు దానికి. అంటే ఇప్పుడు కొందరు కొందరిని కూడగట్టి ప్రాపంచిక ధర్మాలు పాటించి ఒక మూమెంట్ బిల్డ్ చేసి అట్లేదో చేస్తారు కదా, అసలు నాకు ప్రపంచంతో పెద్ద సంబంధం లేవు. నేను ఏదైనా చేస్తే చెడిపోతుంది, ఏదైనా చేయం చేయకుండా ఉంటేనే హాయ్. రావు గారు రండి. అగో అది ఇల్లు, అట్లా పో ఫస్ట్, అది ఇల్లు, ఇంట్లోకి పోయిరా. సో అట్లా ఇప్పుడు నేను పెయింటింగ్ ఇస్తా, అందరు చేయలేకపోవచ్చు. వ్యవస్థను మార్చాలని ఏమనుకుంటున్నారు? మారుతుంది వ్యవస్థ, మనం మార్చక్కర్లేదు. ఇది ఏమంటారు, ఒక వ్యక్తి నిర్ణయం వల్ల జరగదు సమిష్టి, అందుకే డెమోక్రసీ. అదే మనది థియోక్రటిక్ సొసైటీ అయితే అది వేరుండేది, ఇట్స్ ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లామిక్ స్టేట్ అనుకో, డిస్కషనే లేదు, ఇంకా ఫిక్స్డ్. అది ఇక్కడ చర్చ ఉంది, దేశం నిరంతరం చర్చ నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ డిబేట్ ఓరియంటెడ్. సో ఈ డిబేట్స్ చేస్తూ 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 ఒక థాట్ ప్రాసెస్ ఫామ్ అవుతుంది. ఈ థాట్ ప్రాసెస్లో ఒకనొక నిర్ణయం ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈ నిర్ణయం చర్చించబడుతుంది. అట్లట్ల చిన్న మూమెంట్ వచ్చి ఒక పని జరుగుతుంది. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నువ్వు జస్ట్ పోయి ఏమీ చేయలేవు. ఇది ఎట్లుంటుంది అంటే నది ఇట్లా ప్రవహిస్తుంది, నువ్వు ఒక చేయి పెట్టి నది గతిని మార్చలేవు. అట్లా కాకుండా ఒకటి తర్వాత ఒకటి వచ్చి నిలబడ్డాడు అనుకో, ఒక 1000 మంది వచ్చిన తర్వాత నది గతి మారుతుంది, ఒక అడ్డుకట్ట ఏర్పడుతుంది. అట్లా జరుగుతుంది డెమోక్రసీలో. అది ఐ కెన్ క్లియర్లీ సీ దట్ చేంజ్. ఇప్పుడు మీరు మీరు ఒకటే ఒక మాట అంటారు, ఒకటే మాట దానికి కొట్టుబడేస్తారు. అంటే మీరున్న దాని అంటే ఇప్పుడు ఈ భూమి మీద నివసిస్తున్నాను, అంటే ఈ దేశం నివసిస్తూ ఈ దేశంని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందంటారు? లేదంటారు 100% ఉంది. ఉంటే దాన్ని మీరు ఏ విధంగా, అదే దానికోసం యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కొందరు సామాజికంగా సాహిత్యం ద్వారా ఉత్తేజనపరిచే వాళ్ళు కొందరు. సమ్మరైజ్ చేస్తాను, మీరైతే ఏం చేస్తారు? నేను కొంతవరకు సాహిత్యం ద్వారా లేదా నా మాటల ద్వారా కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి అంత యాక్టివ్గా లేను ఆ విషయంలో. అంటే వాడు ముందే గుర్తించి ఆ దిశగా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ప్రస్తుతం నాకు మీరు ఇంకా స్టార్ట్ చేసేదా? ఎప్పటి నుంచో నేను అడపదడపతో కొందరితో మాట్లాడతాను. అంటే ఇప్పుడు ప్రపంచంలో రీసా, ప్రకృతిలో రీసా. ప్రకృతిలో రీసాకి దేశం లేదు, ఏం లేదు. ప్రపంచం నేను అప్పుడు ప్రపంచంలో నాకు భారతదేశం ఉంది, దానికి ఒక బౌండరీ ఉంది, ఆ బౌండరీని కబలించే దేశాలు ఉన్నాయి. వీ హ్యావ్ టు బి అలర్ట్. ఒకసారి చరిత్ర చదివిన నాకు తెలుసు కాబట్టి క్వశ్చన్ ఎందుకు అడగదలుచుకున్నానంటే, ప్రకృతిలో ఉన్న రీసా, అంటే ప్రకృతే రీసా ఉన్న విషయం, ఆ రీసా అంటే తనెవరో తాను తెలుసుకున్నాడు, ప్రకృతి అంటే తెలుసు కాబట్టి ఇంకొని మార్చాల్సిన ఓపిక అంటే పని ఆయనకు లేదు. ఆయన ఏదో ఆయన తెలుసుకున్నాడు, ఆయన సాక్షిగా చూస్తున్నాడు, ఆయన అంతే జరిగే చూస్తాడు, కానీ జరగాలి. బయట ఉన్న రీసా ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, ఇప్పుడు మీ మాటలేని నా అంత నేను బతున్నప్పుడు ఇప్పుడు నాకు కొద్దిగా చేయాలని ఉంది, అది నేను మానుకోవాలని నాకు ఒక డౌట్ అన్నాడు. మానుకోకు, కానీ అందులో ఇరుక్కోక, అంతే ఇరుక్కోకండి. చేస్తూ రిజల్ట్ రాలేదని బాధపడదు, అది చెయ్యి, హాయిగా చెయ్యి, వై నాట్. తప్పకుండా చేయాలంట. నేను కూడా చేస్తాను నీతో పాటు, కానీ ఇద్దరం ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకొని దిగుదాం. దాని కొద్దిగా అగ్రెషన్ అవసరం నాకు, అగ్రెషన్ వద్దా అనుకుంటున్నా కదా నేను. అగ్రెషన్ అక్కర్లేదు. ఎందుకు? అగ్రెషన్ అయితే మోది వలుగుతుంది, అగ్రెషన్లో పని జరగదు, పని డిస్టర్బ్ అవుతుంది. నీకు ఎంత ఏ పేస్లో పోతే పని అవుతుందో ఆ పేస్లోనే పో. నీకు రిజల్ట్ ముఖ్యం కానీ తొందర చేయడం ముఖ్యం కాదు కదా. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నా ఊరికి వచ్చి నా గుడిని సపోజ్ చెప్తున్నా, నా గుడిని కూలగొట్టారు అంటే నేను అప్పుడు నేను అప్పుడు అగ్రెషన్ నేను స్పందించాలి. అది వేరు. నేను చెప్తున్నా ఇప్పుడు దానికి ఇక్కడే టక్కున ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి పడిపోయాడు, కాళ్ళు నొప్పులు ఉన్నవాడు కూడా పరిగెడతాడు అప్పుడు. దట్ ఈస్ అగ్రెషన్. అంటే నీకు సందర్భం చెప్తుంది, అంటే సందర్భం చెప్పినప్పుడు చేస్తే చెయ్యాలి. నీకు తాత ఉంటుంది నా టైంలో, ఆ టైంలో ఎవడు ఫిలాసఫీ చెప్తాడు? అదే అంటున్నాను, అబ్సల్యూట్లీ నో. ఆ గంట నీది కాదు ఇంకా, అది
అక్కడ నువ్వు దాన్ని డ్యామేజ్ చేయడానికి ఏం చేస్తూ వచ్చాయి. బట్ మేక్ ష్యూర్ నువ్వు లీగల్ లాని నీ చేతిలో తీసుకోకు. హ్యూమన్గా నువ్వు ప్రొటెక్ట్ చెయ్యి, ప్రొటెస్ట్ చెయ్యి, నువ్వు దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ని చూడు. కానీ యూ షుడ్ నో యువర్ బౌండరీస్ అగైన్. మీ మాటలు పట్టుకుని నేను చేయను, కానీ నా డౌట్. నేను కూడా నేను నీకు చేయమని చెప్తలేను, బట్ తప్పకుండా చేయాలన్న సందర్భం వస్తే వై నాట్. ఆ మిత్ర ప్రొఫెసర్, ఇది ఆశ్రమం, ఇది ఆశ్రమం కాదు స్టూడియో. నాకు ఆ పదాలు నచ్చవు. స్టూడియో ఆశ్రయం అని పెట్టిన కొత్త పేరు నేను. నా డిసెస్ యా పెట్టిన పృథ్వీ గారు, అదంత మిత్రుడు పేరు కూడా తెలియదు నాకు, కానీ గంట సేపే మాట్లాడుకుంటున్నాను. నాకు ధ్యాస ఉండదు అట్లా అడిగి పేరుది ఏముంది నాకు గుర్తుంది ఉచ్చారణం. మన పర్వతాపురం నాగరాజు ఉన్నాడా, చూడగానే నాకు నాగరాజు గుర్తొచ్చాడు. మెని మెని వేసులో నాగరాజు గుర్తొచ్చినారు. నాకు క్లాస్మేట్ ఉండలే, నీలాంటి శరీరము, నీలాంటి ఫేస్ కట్టు, నీలాంటి నవ్వు, ఇంకోటి నీలాంటి వాయిసే, నీలాగే బొట్టు పెడతాడు. అంటే దే స్కల్ మ్యాచ్ అయింది అట్లా దేనివి. సో మూమెంట్ చెప్తుంది. ఇంకోటి మూమెంట్ చెప్పకుండా, ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంది, అయ్యింది డెలివరీ టైంలో ఎట్లా అరవాలని ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తా అంటే అయ్యే పని కాదు. ఆ మూమెంట్ చెప్తుంది, ఏ ప్రాక్టీస్ లేకుండా బలే అరుస్తారు అప్పుడు. అట్లనే ఉంటుంది అది. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ షుడ్ నెవర్ ప్రాక్టీస్. మూమెంట్ డిసైడ్ చేస్తుంది ఏం చేయాలో చేపిస్తుంది. రమణతాత ఉన్నాడు, రమణత ఆయన ఏం జరిగినా పట్టించుకోడు. ఆయన చూశాడు, చూశాడు. ఇప్పుడు ఆయన లెక్క మనం మారాలి అనుకుంటున్నాం, కానీ ఆయన బాటలో పోతే కొద్దిగా మనకు మనశ్శాంతి జరుగుతుంది. చాలా చాలా అల్టిమేట్ అది. మనకు మనశ్శాంతి జరుగుతుంది అనుకుంటే మనకు దానికోసం మనం పుట్టబడినాం. అట్లనే ఉండాలి, మనిషి అంటూనే అట్లా ఉండాలి. మనం గుర్తించబడినాం, అట్లుంటున్నాం. దాంతోపాటు ఇట్లాంటివి కూడా జరిగినప్పుడు అట్లుంటే ఆయన టైంలో జరగలే. ఇంకా ఆయన ఒక మాట చెప్పి, ఆయన మీరు మీరు ఒక వీడియో పోస్ట్ చేసిన ఆయన మన ఎవరు మన ఆయన యోగి యోగి ఆత్మకథ ఆయన ఆయన పేరు ఏంటంటే పరమహంస యోగానంద. పరమహంస యోగానంద దగ్గరకు పోయి జనాలకు ఆయన చెప్పింది సఫరింగ్ గురించి. సఫరింగ్ సఫరింగ్ మానసికం కదా, అది కరెక్ట్ ప్రశ్న గూటం పొడిచాడు అక్కడ. అంటే సఫరింగ్ అంటే మానసికంగా సఫర్ అయితే వాళ్ళ కోసం స్ట్రగుల్ వేరే, సఫర్ వేరే. స్ట్రగుల్ గురించి ఫ్రీడమ్ సఫరింగ్ అనిలే, ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నారు. స్ట్రగుల్ కి సఫరింగ్ కి జమినాసన ఫరక్ ఉంది. నువ్వు అన్ని ఉండి కూడా సఫర్ అవ్వచ్చు. అంటే ఎవరైతే నువ్వెందుకైతే అది సఫరింగ్ కరెక్ట్. అది ఒకవేళ స్ట్రగుల్ గురించి మాట్లాడితే అది వేరే. అంటే దాని గురించి డిప్రెషన్ ఏమైనా ఇచ్చిందా అంతే, అక్కడితో ఎండ్ అయిపోయింది. ఎన్ని కావాల్సిన సపరేట్ ఉండాలి, ఎవరు సఫర్ అయ్యేది కరెక్ట్? అది ఎవరు దానికి అది కరెక్ట్ క్వశ్చన్. అంటే ఎందుకు సఫరింగ్ లేదు ఇక్కడ? ఇప్పుడు నాది అనుకుంటే సఫరింగ్, ఉదాహరణకి ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడు, సఫరింగ్ ఉందా? ఆ వ్యక్తి నీ కొడుకు అయితే సఫరింగ్ ఉంది. సఫరింగ్ లేదు, నా అనుకుంటే సఫరింగ్ వచ్చేసింది. నువ్వెందుకు అట్లా అనుకుంటావు, నీదేదో నువ్వు చూసుకున్నట్టే చెప్పినాడు. ఇప్పుడు పైసలు పోయినాయి షేర్ మార్కెట్లో, సఫరింగ్ ఏం లేదు. నా పైసలు పోతే సఫరింగ్ వచ్చేసింది, నాలో ఉంది సఫరింగ్. అందులో ఎవడో చెప్పాడు పోయినవి నీవి కాదు టైసన్ అన్నాడు, మళ్ళీ ఆనందం వచ్చింది. ఇదంతా జస్ట్ మనకా కీలంతే. తెలుసుకోవాల్సిన కొంత తెలుసుకుంటే హాయిగా ఉంటుంది, ఎక్కువ తెలుసుకో అప్పుడు ఊరికి తెలుసుకోవాలి. సమాచారం కోసం తెలుసుకుంటున్నా, ఇది అనుభవించడం కోసం కాదు, ఊరికే మస్తు ఉంటుంది అసలు. అప్పుడు నువ్వు ఎంత చదువుకోయం కాదు, విపరీతమైన ఆనందం ఉన్నాం అంతే చాలు. అంతే కరెక్టే చెప్పినాను, నీ మాటలు ఒక్కడ కూడా తీసేసేది లేదు. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నది కొన్ని మాటలు ఏవైతే చెప్పినావు, నువ్వు అనుభవిస్తే చెప్తున్నావు, ఊరికి చెప్తున్నవి కాదు. అప్పుడు స్టేట్మెంట్స్ రావు. ఇప్పుడు లోపల నడుస్తుంది చిన్న అబ్జర్వేషన్, మొట్టమొదటిసారి బయలుదేరింది అది. దేర్ ఇస్ సంథింగ్ వాచింగ్ అన్నట్టు. అయితే నేను ప్రతి వీడియోకు కొన్ని కొన్ని వాటి కొన్ని వీడియోలకు కామెంట్ దొరకలేదు, కొన్ని వీడియోలకు కామెంట్ దొరికినా పెడితే స్పందిస్తలేరు. తర్వాత జాయిన్ కొట్టినా, జాయిన్ కొట్టి జాయిన్లో పెట్టినా కానీ వాళ్ళు స్పందిస్తలేరు. ఇక చూసుకొని గూగుల్ మ్యాప్లో కాంతరీస్ అని కొడితే కాంతరీస్ స్టూడియో అని ఒకటి చూపించింది.
మా బాలుగాడే పెట్టింది అది నాకంతా మాట అన్నారు నీకు 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 అవసరం ఉంటే నీకు ఇప్పుడు గుండెపోటు సెటిల్ వస్తాను అతను చెప్పిన ఆ సిటీ దాకా వయసు అని చెప్పిన బండి తీసుకుని వచ్చి అంటే మీరు ఉంటారని కూడా నాకు తెలియదు తెలియదు అవును మామూలు విషయం కాదు అది ఉంటే కలుస్తాం లేకపోతే ఏ డిసప్పాయింట్మెంట్ లేదు అక్కడ పోతే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ దొరుకుతుంది దొరుకుతున్నది దొరకపోతే ఇట్స్ ఓకే ఒకరోజు వచ్చినాం అన్నట్టు వచ్చినాం లేకపోతే వెళ్ళిపోతాం అన్నట్టు వెళ్ళిపోతున్నాం అన్నట్టు పోయినంతే ఇప్పుడు నేను చూస్తే నాకు ఎందుకు ఆనందం ఉందంటే అంత దూరం నుంచి వచ్చినా ఏ బరువు లేదు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ఏ తొందర లేదు అడగాలి ఏమి లేదు ఊరికే ఉండడం నేను పోయి పండుకున్నా గంట సేపు వదిలేసి వచ్చింది ఏమిటి పోయి పడుకున్నా నేను వ్యాపారం లేదు మన మధ్యన అందుకే హాయిగా ఉంది అదే నువ్వు ఆడ ఫీజు కట్టి వచ్చినావు అనుకో నువ్వెందుకు కూర్చోవాలి అంతే కదా అంటే మొత్తం కప్పులేసిపోతుంది స్క్రీన్ వలిగింది ఏంది స్క్రీన్ ఇది గీత వచ్చింది అర్థమైంది ఇప్పుడు అనుకోకుండా పోతే వాళ్ళు 10,800 ఫ్రీగా చేయించారు మళ్ళీ ఎందుకు అది ఏమన్నారంటే చూసారు ఏం ప్రాబ్లం లేకపోతే ఫ్రీగానే చేసి ఇస్తాం సార్ అని మీరు లేదు రావుగడదు అవుతారేమో నా బిడ్డను చూస్తే కలిసిన ఓకే ఎందుకంటే అడిగింది పెద్ద ఇప్పుడు తీసుకునే మామూలుగా రెగ్యులర్ గా ఒకేషనలీ ఇప్పుడు ఆ తీసుకునే సందర్భం కూడా కాదు ఈ టైం అదే ఓకే నో ప్రాబ్లం ఏమి కాదు రావు గారికి ఇచ్చేసినావా సూపర్ ఇంకేమి నేను పోసుకుంటున్నా ఇదే సందర్భంలో అందరు సగం నాకు తగ్గి నాకు ఎక్కువ ఇది నేను రాసుకునే పేజ్ చూడు సో నేను చూసిన ఈ చిన్న జీవితంలో ఎందరినో వారు కనిపిస్తారు బాధ్యత రాహిత్యంలో కానీ సరైన సమయంలో ఎంతో బాధ్యతగా పనికిరాని మిట్ట వేదాంతాలు మాట్లాడకుండా చిన్నపిల్లల కుట్రలు కుతంత్రాలు లేకుండా ప్రేమించతత్వం కలిగి ఉండి ఉంటారు అట్లాంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం ఒకడు ఏమి సందర్భం రాకుండా ప్రిపేర్ ఉంటున్నాడు ఇప్పుడు ఇట్ట రెడీగా ఆ రోజు వాడు ఉండడు అసలు రోజు ఉండడు ఎందుకంటే సందర్భం ఎప్పుడు వస్తే తెలుస్తావు కదా అదే నేను అడుగుదాం అనుకున్నా మీరు అదే అదే సంథింగ్ అలానే ఉంది రోడ్డు పక్క పండు తాగుతుడు పండుకున్నాడు ఉగ్రవాదులు లెక్క అనిపించే బండి కింద పడ్డాడు అంటే రోజు రోడ్డు పక్క పండు సిగరెట్లు ఛాయ్ దాక్కుని బండి కింద పడితే పంచాయతీ చేసినా కొంతమంది రెడీగా ఉంటారు ఆ రోజు ఉగ్రవాదులకు సంబంధించిన అట్లాంటి బండి ఒకటి కింద పడ్డాడు ఈ ఛాయదాతుడు ఏమనుకుంటాడు ఈ పోతే దీన్ని లేపుతా మనకి ఏదైనా అనుకుంటుంది అంటే వీడు ధైర్యవంతుడే అని అప్పుడు పెరికాయడు ఈ తాబోతుడు అరే పడ్డాడు కానీ తీసుకొని లేపి లేపి అనకేదో చేస్తాడు కథ అడకపోతుంది అదే అదే ఎగ్జాక్ట్లీ అంటే నువ్వు ఏదైనా చేయాలంటే నిజంగా ఏ సమాచారం తెలియకపోతే చేస్తావు అది మూమెంట్ చెప్తుందబ్బా ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో నేను ఫైట్ చేసిన మూమెంట్స్ ఉన్నాయి ఆ తర్వాత గుర్తు కూడా ఉండదు నాకు ఆ టైంలో ఆ మూమెంట్లో చేయవలసి వచ్చింది ఒకటే గెలుపుకోవటంలో గురించి కాదు చేసేది ఆ క్షణంలో యూ డిసైడెడ్ అదేమిటో తెలుసుకోవాలంతే చిన్న డిస్కంఫర్ట్ లేకపోతే ఒక అన్యాయం జరిగినట్టు నీకు తెలుస్తుంది యూ షుడ్ ప్రొటెక్ట్ ఫైట్ ప్రొటెస్ట్ చేయవలసిందే అంటే చాలా సందర్భాలు ఉంది అదే నా వృత్తి కాదు ప్రవృత్తి కాదు సందర్భమే చెప్తుంది అంతే అట్లా సందర్భం లేకుండా ఎవడితే ప్రిపేర్ అవుతాడో వాడు యాక్టివిస్ట్ అంటే లేని సమస్య క్రియేట్ చేసి ఎగురు దుంకులాడుతుంటారు నిజంగా సమస్య వస్తే వాళ్ళ సమస్యలు ఎప్పుడు చెప్పరు మళ్ళీ దే ఆర్ జస్ట్ ఎక్స్పోజ్ అనే పాయింట్ అంటే తిరుగుతూ ఉంటారు అంతే బాగుంది ఇది 8:25 వస్తుంది 8:25 నువ్వు కూడా కొన్నావా ఇప్పుడే చూసిన అదే నేను 8:20 ఎట్లా వస్తున్నది ఇది 20 నిమిషాలు నాకు వాడు అమ్మింది యాక్చువల్లీ 15 నిమిషాలు అని అమ్మిండాడు నాకు తర్వాత అర్థమైంది వాడు 7 నిమిషాల తర్వాత పెట్టిండే సరే కంక్లూడ్ చేద్దా బాగుంది ఇంతకు నీ పేరు చెప్పు శివ శివ ఇప్పుడు నా పేరు అర్జున్ అన్నట్టుంది చాలా బాగుంది శివ బాగుంది శివ